తెలంగాణ రైతులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్. బాయిల్డ్ రైస్ కొనడం లేదని కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ వరి పండించమంటున్నాడన్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఎల్లుండి టీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, మానకొండూరు మండల కేంద్రాలతో పాటు హుజూరాబాద్ ఆర్డీఓ, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా చేస్తామన్నారు. కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు, చొప్పదండి కాన్స్టిట్యూన్సీ గంగాధరలో, మానకొండూరు కాన్స్టిట్యూన్సీ మానకొండూరులో, హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో హుజూరాబాద్ ఆర్డీఓ గారి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రైతులతో మేము కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మేము రైతు ధర్నాలు, మేము రైతు యొక్క నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ఈరోజు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు కాన్స్టిట్యూన్సీ బాధ్యతలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంది.